వాటిని ఆయన ఏం చేసినా కూడా ఏ పాత్ర చేసినా కూడా ఆయన ఆ పాత్రని అడు అడుగులో నిప్పుకుని పాత్రకి న్యాయం చేసి ఏ స్థాయికి అయితే అది ప్రజలు తీసుకెళ్లారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఏమి రుణం తీసుకునేవారు కాదు అటువంటిది వాడికి తిరిగి చలచిత్ర ప్రదేశంలో మొదటి స్థానంలో ఉంటూ కూడా మొదటి కాదు మొదటి 10 వరకు ఎవరు లేరు ఆయనకి సాటి అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆయన మంచి స్థితిలో ఉండగా ఆయన చలచిత్ర రంగాన్ని విడిచి ప్రజల దేవుడు సమాజమైన దేవాలయం ఉండమని అర్చకుండి అనే నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా గదిలి రా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. నా దృష్టిలో ఎన్టీఆర్ అంటే ఒక నటరు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నటరుకు చచ్చిపోయేలా ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని పెట్టి బిడ్డ తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని గర్వించేలా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన ధైర్యంగా చెప్పించిన వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అయితే సత్వ అయితే వాళ్ళ యొక్క కొబ్బరికి తాన పెట్టి బదును పెట్టి చెప్పించిన మా నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన కేవలం నటుడుగా చూస్తేమో ఎన్నోసే పాత్ర పోషించాడు. ఆయన ఒక పౌరాణిక పోషిస్తే పౌరాణిక జీవం పోసాడు పాత్రకి. అలాగే ఒక గణపతిని కలకలలాడింది, గన్నూరు పండుగ చేసుకుంది, కలకలనవింది. మరి అటువంటి ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యాలు అతిథి ఉపయోగపడి తెలియమి లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితే తెలియమి ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాడికి ఎప్పుడు అండదండలు సహాయ సహకారాలు అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన మరి నటన విషయానికి వస్తే అటు చూస్తే ఆయన మరి చేయని పాత్ర లేదు. అంటే అలాగే ఆయన నటనలో ప్రయోగాలు చేసిన నాట్యాచారుడు. అలాగే ఆయన ప్రతి పాత్రని మండలంలో నింపుకుని